ప్రభాస్, రామ్చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఈ నలుగురిలో ఎవరు గొప్ప? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్. నిజానికి వీళ్ళంతా మంచి స్నేహితులే, కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం మా హీరో సూపర్ అంటే మా హీరో సూపర్ అనే చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ డిస్కషన్ ఏంటంటే ఈ నలుగురిలో అసలు సిసలు పాన్ ఇండియా హీరో ఎవరు? ఒకప్పుడు టాలీవుడ్ అంటే ఏ మూలో ఉండేది, కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది, అదే స్థాయిలో హిట్టు అందుకుంటోంది. ప్రస్తుతం సెట్స్పై మరికొన్ని పాన్ ఇండియా మూవీస్ సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది సెకండ్ హాఫ్లో థియేటర్లో ఆ సినిమాలను దండయాత్ర చేయబోతున్నాయి. ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా నేషనల్ వైడ్ పాపులారిటీ కోసం మార్కెట్ విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలంతా పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ అందుకున్నారు. ఇంతకీ వీరిలో అసలు సిసలు పాన్ ఇండియా హీరో ఎవరు అన్నదే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ప్రభాస్, చరణ్, తారక్ ఈ ముగ్గురు రాజమౌళి వల్ల మాత్రమే పాన్ ఇండియా హీరోలు అనిపించుకున్నారని, కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప మూవీతో స్వతహాగా పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు అన్నారు బన్నీ ఫ్యాన్స్. RRR మూవీతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించటమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు నాటి ఆస్కార్ కళను సాకారం చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అసలైన పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు వారి అభిమానులు. కాదు, బాహుబలి సినిమాతో టాలీవుడ్ దశాదిశ మార్చేసి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమాని నిలబెట్టిన ప్రభాస్ అసలైన పాన్ ఇండియా స్టార్ అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే బాహుబలికి ముందు ఆ తర్వాత అని చెప్పుకునే రేంజ్లో బాహుబలి సక్సెస్ అయింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన పాన్ ఇండియాకి రూట్ క్లియర్ చేసిందే ప్రభాస్. రాజమౌళి సపోర్టుతోనే ఇదంతా సాధించాడు అనుకుంటే, రీసెంట్ సెన్సేషనల్ హిట్ కల్కి 2898తో 1000 కోట్లు కొట్టి చూపించాడు అంటున్నారు. ప్రభాస్ తన క్రేజ్ని కాపాడుకుంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో టాలీవుడ్ రేంజ్ పెంచుతున్నాడు అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు. 2000లలో ప్రభాస్ వి 4 పాన్ ఇండియా మూవీస్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వాటిలో సలార్, కల్కి 2898 సక్సెస్ కాగా ఆది పురుష్, రాధే శ్యామ్ ఫ్లాప్ అయ్యాయి. ఈ 4 ఏళ్లలో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ మాత్రమే వచ్చింది. పుష్ప పార్ట్ 2 కూడా ఈ ఏడాది చివరిలో రిలీజ్ అంటే దాదాపు 3 ఏళ్లకి మరో సినిమా వచ్చినట్లు అవుతుంది. ఇక ఎన్టీఆర్ నుంచి RRR తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రాలేదు. రామ్ చరణ్ ఆచార్య లాంటి మల్టీస్టారర్ మూవీలో నటించాడు, కానీ సోలోగా రాలేదు. ఇలా కంపేర్ చేస్తే నలుగురిలో ప్రభాస్ జోరు ఓ రేంజ్లో ఉందంటున్నారు సినీ ప్రియులు. 2 ఏళ్లలో 4 మూవీస్తో రావటమే కాదు, రానున్న 2 ఏళ్లలో కూడా 4 సినిమాలతో వచ్చేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఓ భారీ సినిమా రిలీజ్ అవుతోంది అంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి థియేటర్స్, క్యాంటీన్ల వరకు అందరూ లాభపడతారు. ఇండస్ట్రీ అభివృద్ధి జరిగేది అప్పుడే కదా. సో ఈ మొత్తం లెక్కలన్నీ పరిశీలిస్తే ప్రస్తుతానికి అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ ప్రభాసే అంటున్నారు అంతా. అయితే ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న సరదా చర్చే, కానీ ఆ నలుగురు హీరోలు మంచి స్నేహితులు. సో ఎవరు నెగ్గినా ఇండస్ట్రీకే కదా మంచి పేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.